ముందుగా మన లోకల్ టీవీ వ్యూయర్స్ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రోజు సంక్రాంతి ఇంకొంచెం స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి మనతో పాటు ఎల్బీడబ్ల్యూ లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ మూవీ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు అండ్ హీరోయిన్ నిశాంతి గారు ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. హలో సార్, వెల్కమ్ టు ది షో. అండ్ ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. లోకల్ టీవీ వ్యూవర్స్ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. అండ్ లోకల్ టీవీ వ్యూవర్స్ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే సార్, ముందు ఎల్బీడబ్ల్యూ మూవీ ఆడియో చాలా బాగుంది, సో కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అండ్ ఓకే, ఫస్ట్ మనం మ్యూజిక్ గురించి మాట్లాడుకుందాం. మ్యూజిక్ గురించి చెప్పండి. మ్యూజిక్ బాగుంది అన్నారు మీరే. సో డెఫినెట్ గా బాగుంది అంటే మొత్తం అన్ని మెలోడీస్ అండి. ఎందుకంటే స్టోరీ కథకి కావాల్సిన మ్యూజిక్ ప్రకారంగా మేము చేయించుకున్నాం మ్యూజిక్. అండ్ మ్యూజిక్ దీ అంటే అన్ని సినిమాకి మ్యూజిక్ ఇంపార్టెంట్, కానీ ఈ సినిమాకి ఎందుకు స్పెషల్గా ఇంపార్టెంట్ అంటే మ్యూజిక్ కథని ముందుకు నడిపిస్తుంది. ఎందుకంటే మాంటాజెస్ ఉన్నాయి, మ్యూజిక్లో కూడా కథ జరుగుతూ ఉంటుంది. సో అందుకని మ్యూజిక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట మా సినిమాకి. సో అందుకని ఎక్స్ట్రా కేర్ తీసుకున్నాం మ్యూజిక్. అండ్ అనిల్ ఇస్ ద మ్యూజిక్ డైరెక్టర్ అండ్ హీ గేవ్ ఎక్సలెంట్ సాంగ్స్ అండ్ వినవాళ్ళందరూ బాగుందన్నారు. సో వీఆర్ హ్యాపీ విత్ ద అవుట్పుట్. ఓకే, సో యాక్చువల్లీ మీది ఒక ఐటీ బ్యాక్గ్రౌండ్, సాఫ్ట్వేర్ ఆటో బ్యాక్గ్రౌండ్. సో మీరు ఇలా డైరెక్షన్ ఫీల్డ్లోకి రావడానికి గల కారణం ఏంటి? చెప్పుకుంటూ పోతే ఒక 2-3 అవర్స్ పడుతుంది. బట్ షార్ట్ అండ్ స్వీట్గా, వెల్ అంటే ఇప్పుడు యుఎస్, నేను యుఎస్లో లాస్ట్ 10 ఇయర్స్ నుంచి యుఎస్లో ఉంటున్నాను. అంటే ఇక్కడ ఇంజనీరింగ్ చేసి యుఎస్లో మాస్టర్స్ చేసి అక్కడ ఐటీలో జాబ్ చేస్తున్నాను. అయితే ఇండియా నుంచి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళందరికీ ఇండియా మీద అభిమానం పెరుగుతుంది సమ్ రీజన్. ఎందుకంటే నాకు కానీ మా ఫ్రెండ్స్ కానీ ఐ థింక్ దూరం అయితే కానీ తెలియదు అనుకుంటాను. సో అయితే తెలుగు సినిమాల మీద అభిమానం ఎక్కువ. అయితే కాకపోతే నేను ఐ మీన్ ఎడ్యుకేటెడ్ సెన్సిబుల్ గాయ్. ఒక సినిమా చూసినప్పుడు ఒక కథ కోసం చూస్తాను, ఒక సెన్సిబిలిటీస్ కోసం చూస్తాను. అంటే హీరోల కోసం చూసిన సినిమాలు కూడా ఉన్నాయి, ఒక్కొక్కసారి క్రేవింగ్ ఉంటుంది చూడాలి. బట్ అగైన్ అన్ని సినిమాలు అలా చూడలేం కదా. అంటే ఒక తమిళ సినిమా చూసిన, ఒక హిందీ సినిమా చూసిన, ఒక ఇంగ్లీష్ సినిమా చూసిన కథకి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్నాం అంటే మనం సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కేర్ఫుల్గా డైలాగ్ డైలాగ్ వింటాం. అది మిస్సింగ్ ఉంది తెలుగు సినిమాలో. ఐ కుడెంట్ ఫైండ్ ఇట్. ఒక ఒక తమిళ ఫ్రెండ్, ఒక నార్త్ ఇండియన్ ఫ్రెండ్, ఒక హాలీవుడ్ అమెరికన్ ఫ్రెండ్ కూర్చోబెట్టి ఒక తెలుగు సినిమా చూపించగలిగే సినిమా ఐ కుడెంట్ ఫైండ్ ఇట్. సో ఐ వాజ్ ఫ్రస్ట్రేటెడ్ యాంగ్రీ అండ్ దెన్ ఐ స్టార్టెడ్ ఓకే, కథ రాయడం అంత కష్టం అన్న పాయింట్ స్టార్ట్ అయింది. ఓ ముద్దు లేదు, ఓ ముచ్చట లేదు, మళ్ళీ మాట్లాడితే సినిమాలు, షికార్లు, కాఫీలు, ఐస్ క్రీమ్ రోజ్ కి వెయ్యి బొక్క. సో కమింగ్ టు యూ, అసలు మెయిన్ హీరోయిన్ అవ్వాలి అని హౌ డిడ్ యూ ఫీల్ ఇట్? యాక్చువల్లీ నిజం చెప్పాలంటే నేను ఎప్పుడు హీరోయిన్ అవుదాం అనుకోలేదండి. ఓకే, దిస్ హ్యాపెండ్ యాజ్ అ ఛాన్స్ థింగ్. నేను ఇంతకు ముందు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేదాన్ని. ఓకే, ఒక 3-4 సినిమాలు కూడా పనిచేశాను. అండ్ ఇట్ సో హ్యాపెండ్ నేను కూడా డైరెక్షన్ ఛాన్స్ కోసం ట్రై చేస్తూ ఇద్దరు గ్రూప్ ప్రొడక్షన్ హౌసెస్కి వెళ్ళి, అండ్ ఐ మెట్ అ కామన్ ఫ్రెండ్ హూ ఆల్సో నోస్ ప్రవీణ్. అండ్ యూనో, వన్ థింగ్ లెడ్ టు అనదర్ అండ్ ఐ హ్యాపెన్ టు మీట్ ప్రవీణ్ అండ్ చెప్పండి. ప్రవీణ్ యాక్చువల్లీ యూనో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ థింగ్ ఏంటంటే హీ వాజ్ ఆల్సో ద రైటర్ ఆఫ్ ద స్టోరీ ఎల్బీడబ్ల్యూ. సో అండ్ ఆ స్టోరీలోనే తెలిసిపోతుంది దట్ హీస్ అ సెన్సిటివ్ అండ్ సెన్సిబుల్ పర్సన్. ఎందుకంటే ఒక పర్టికులర్ సెన్సిబిలిటీస్ నుంచి వచ్చిన వాళ్ళకే కొన్ని కొన్ని తెలుస్తాయి, కొన్ని కొన్ని అబ్జర్వ్ చేస్తారు, అవన్నీ కథలో అవి వచ్చేసాయి, డెఫినెట్లీ అవి తెలిసిపోతాయి. అండ్ ఈవెన్ ఆఫ్ ఏంటి, చాలా ఆఫ్ ద మూవీ ఇది చాలా మెటిక్యులస్గా, చాలా ప్రిసైజ్గా, చాలా క్లియర్గా ఉంటుంది అన్నమాట డైరెక్షన్. ఎందుకంటే మాకు ఆల్రెడీ 1 మంత్ ముందు ట్రైనింగ్ ఇచ్చారు యాక్టింగ్కి, అందరూ కొత్త వాళ్ళు, ఆల్మోస్ట్ అందరూ కొత్త వాళ్ళమే. సో 1 మంత్ ట్రైనింగ్ అండ్ సెట్స్లో అక్కడ ఏమీ టైం వేస్ట్ అవ్వకుండా
డిడ్ అవర్ షార్ట్స్ ఇన్ వన్ ఆర్ టూ టేక్స్ మేరీ. కొన్ని కొన్ని అప్పుడప్పుడు కొన్ని ఎక్స్టెండ్ అయినా కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ చాలా మెటిక్యులస్ గా చాలా ఆర్డర్లీగా వెళ్తాయి. అండ్ దట్స్ డెఫినెట్లీ ది క్యాప్టెన్ ఆఫ్ ద షిప్స్ జాబ్ టు అవి చేయాల్సింది. అండ్ ఇన్ఫాక్ట్ మేము ఏంటి 20 డేస్ లో చేద్దాం అనుకున్న షూట్ మా పార్ట్ అంటే హైదరాబాద్ లో చేసినాం. అంటే రెండు కథలు కదా, ఒకటి డాలస్ లో జరిగింది, ఒకటి ఇండియాలో జరిగింది. చూస్తున్నారు కదా ఎల్బీడబ్ల్యూ మూవీ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.